మీకు తెలిసిందమ్మా, అసలు క్లియర్గా ఆ 2 గంటల్లో 6 నుంచి 8 లోపు అసలు ఏం జరిగింది అనేది మీకైనా తెలిసిందా? లేదు, నేను వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిందే అది. నేను వచ్చేసిన తర్వాత నేను మా బాబు ఇద్దరిని కేర్ హాస్పిటల్కి వెళ్ళాను. నేను ఆఫ్టర్నూన్ టైమ్స్లో వెళ్ళాను. మార్నింగ్ అయితే పేషెంట్స్ ఎక్కువ ఉంటారని చెప్పి ఆఫ్టర్నూన్ టైమ్స్ వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఈ వీల్ చైర్స్ తోసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు బయట, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగా, మొన్న 3 డేస్ బ్యాక్ హీరోయిన్ చనిపోయింది కదా అని అంట, అయ్యో అమ్మ ఉన్నమ్మ మా మా హాస్పిటల్కే తీసుకొచ్చారు అని. ఎట్లా తీసుకొచ్చారు, ఏం చేశారు అంటే, ఒక అతను నా పేరు చెప్పొద్దమ్మా అన్నాడు. నేను చెప్పని చెప్పను, మీకెందుకు ఇబ్బంది కలిగిస్తాను, నాకు ఉన్న వాస్తవం తెలవాలని చెప్పి వచ్చినానంటే, ఒక అబ్బాయి కారులో తీసుకొచ్చాడమ్మా, డైరెక్ట్ చాలా స్పీడ్లో వచ్చాడు అబ్బాయి. వచ్చేసి కారు లోపల కరెక్ట్గా ఎదురుగానే ఆపితే, హాస్పిటల్కి ఆపితే మేమే వచ్చి చెప్పినాం సెక్యూరిటీని, పక్కన పెట్టుకో బాబు కారు ఇట్లా ఎదురుగా ఆపొద్దు, వేరే కార్లు వస్తాయంటే ఉండు ఉండు చాలా అర్జెంట్ అని చెప్పేసి లోపలికి పరిగెత్తాడు. పరిగెత్తి వీల్ చైర్ తీసుకొచ్చేసాడు. వీల్ చైర్ తీసుకొచ్చి వీల్ చైర్ ఆడబెట్టి ముందర డోర్ ఓపెన్ చేసేవరకు ఒక అమ్మాయి ఇట్లా పడిపోయింది కింద. డోర్ ఓపెన్ చేసేవరకు ఇట్లా కింద పడింది. కింద పడిపోయి మెల్లగా అమ్మాయిని గుంజి కింద పడుకోబెట్టాడు. అమ్మాయి అసలు సృహలో లేదు, చనిపోయిందా బతికిందా మాకైతే తెలియదు, సృహలో అయితే లేదు అమ్మాయి. అప్పుడు ఆయన అమ్మాయిని మెల్లిగా లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టాడు. వీల్ చైర్లో కూర్చోబెట్టినప్పుడు కూడా అమ్మాయి తల ఇట్లా పడిపోయింది పక్కకి. పక్కకపోతే మెల్లిగా తలని ఇట్లా అనుకొని తను ఇట్లా చేయి మీద ఆపుకొని వీల్ చైర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు అబ్బాయి. ఆ కారు అక్కడే ఉంది. వీల్ చైర్లోకి పోయిన తర్వాత రిసెప్షన్లోకి పోయిండు. రిసెప్షన్లో ఏం మాట్లాడిండో మాకు తెలియదు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళిండు. ఆ అబ్బాయి కూడా అడ్మిట్ అయిపోయింది, ఆయన కూడా ఆ అమ్మాయి కూడా అడ్మిట్ అయింది. ఈయన మంచిగా నడుచుకుంటూ తీసుకెళ్ళిండు. ఆ అమ్మాయి ఏమో సృహలో లేదు, కానీ ఆ అబ్బాయి కూడా అడ్మిట్ అయిపోయింది హాస్పిటల్లో. ఇది నేను ఎంక్వైరీ చేసింది. అంటే అప్పటికే ప్రత్యూష చనిపోయి ఉంది, లేకపోతే మూర్చబడి అంటే కోమాలన్నా ఉండాలి, వీళ్ళన్నా హాస్పిటల్ వాళ్ళన్నా చంపేసి ఉండాలి. ఈయన కూడా పోయిండు, కొద్దిగంత ఏదో పాయిజన్ గిజన్ పూసుకొని లోపల పడుకొని ఉంటాడు. ఇద్దరు తాగిన వాళ్ళు అయితే ఈయన ఎంత బాగా కారు ఇట్లా డ్రైవ్ చేస్తాడు, ఎలా వీల్ చైర్ తోస్తాడు, ఎలా రిసెప్షన్లోకి వెళ్తాడు, ఎలా పైకి వెళ్తాడు, ఇవన్నీ ఎవరు అడగాలి? నాది అరణ్య రోధన, ఇప్పుడు నేను చెప్తున్న అరణ్య రోధనే. ఇందులో ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. చాలా కేసులలో విక్టిమ్లకు న్యాయం జరగట్లేదంటే ఇదే. నాలాగనే అందరూ అరణ్య రోధన, ప్రతి తల్లి ఇలాగే ఉంటుంది, న్యాయం దొరకదు. అక్కడికి కేర్ హాస్పిటల్లో ఓనర్ ఆయన దగ్గర కూడా వెళ్ళా. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళా, వెళ్ళి అడిగా, సార్ మరి ఏమన్నా బట్టలు అవి ఉంటే మాకు ఇచ్చేసేయండి, ప్రత్యూష దారు చేంజ్ చేశారు కదా, మెడికల్ లీగల్ కింద నాకే హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, ఇవ్వాలి కదా అని అన్నాను. అవి మేము కాల్ చేస్తాం కదా, ఏ రోజుకి ఆ రోజు కాల్ చేస్తాం కదా, అవి ఎట్లుంటాయమ్మా, మీకు ఎట్లా దొరుకుతాయమ్మా అన్నాను. అట్లా ఎట్లా అవుతుంది సార్, నాకు టాప్స్ ఇచ్చారు, చైన్ ఇచ్చారు, రింగ్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ ఇచ్చారు, బట్టలు ఎందుకు ఇవ్వరు సార్, బట్టలు కూడా ఇవ్వాలి కదా అంటే, అమ్మాయి మోషన్ చేసింది, మోసం చేసి టబ్బులో వేసినాము. మార్నింగ్ మా వర్కర్స్ ఉంటారు కదా, వర్కర్స్ క్లీన్ చేసే వర్కర్స్ తీసుకెళ్ళి మేము చెత్తనంతా కాల్ చేస్తాము అందరిది, పేషెంట్స్ది అట్లా ఉండకూడదు కదా అని. అందులో భాగంగా ప్రత్యూష కూడా తీసారంటే, సార్ మోషన్ చేసింది, ఓకే ప్రత్యూష మోసం చేసింది ఒప్పుకుందాం, భయానికో ట్రీట్మెంట్ చేస్తుంటాను మోషన్ చేసింది ఒప్పుకుందాం, పైజామాలో చేస్తుంది వాట్ ఎవర్ పైదెందుకు వెళ్ళే, నాకు కిందేది మోసం చేసిండు పడేసిండు పైదెందుకు వెళ్ళే. ఇంకా వాళ్ళు అందులోనే తీసుకెళ్ళిపోయి ఉంటారు అని చెప్పడం తక్కువగా, వాళ్ళు అందులోనే తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. అంటే నేనైతే తిట్టేసి వచ్చాను, సార్ మీకు నమస్కారం చేస్తున్నాను సార్, మీకు నాకు తెలిసింది ముగ్గురు కూతుర్లని తెలిసింది సార్, నాకు భగవంతుడు ఉన్నాడు సార్ అంతే, ఇంతకంటే నేను మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, నేను చిన్నదాన్ని అయిపోయినా, మీకు ఇంతకంటే ఏం చెప్పలేను సార్ అని చెప్పేసి వచ్చేసిన 2 డేస్కి మళ్ళీ నేను కేర్ హాస్పిటల్ వాళ్ళు పిలిచేసి, ప్రత్యూష చెప్పులు ఉన్నాయి, మీరు చెప్పులు తీసుకెళ్ళండి అని చెప్పి కాల్ చేసి నన్ను పిలిచారు. చెప్పులు తెలుసామ్మా, ఒక డబ్బాలో పెట్టి దానికి ప్లాస్టిక్ కవర్ వేసి, ప్లాస్టిక్ కవర్కు టేప్స్ వేసి మంచి అంటే నిగనిగలాడే సెల్ఫ్లో పెట్టారు. నేను వెళ్ళిన తర్వాత అవి తీసి మీ ప్రత్యూష చెప్పులు అండి అని ఇచ్చిండ్రు. ప్రత్యూష చెప్పులు దొరికితే చెప్తే ప్రత్యూష డ్రెస్ దొరకదా, అంటే చెప్పుల మీద ఏం లేదు కాబట్టి ఇచ్చేసిండ్రు. ఉన్న కేసు అంతా బట్టలలో ఉంది కాబట్టి బట్టలు తగలబెట్టేసిండ్రు.
వైద్యో నారాయణ అంటారు. నారాయణ లాంటి వాడు దేవుడు, వైద్యుడు. వైద్యుడు అంటే దేవుని దగ్గరికి పోయినట్టే, ప్రాణం కాపాడేవాడు. అంటే నేను చదువుకున్నాను, నేను 10 మంది పిల్లలకు కూడా అదే చెప్పినా, నేను టీచర్ని, 10 మంది పిల్లలకు కూడా అదే చెప్పిన, వైద్యుడు అంటే నారాయణుడు, దేవుడు, అతన్ని నమ్ముకుంటే మన ప్రాణం నిలబడుతుంది అని చెప్పిన, నేను పాఠాలు చెప్పిన. అటువంటి నా ఇంట్లోనే అన్యాయం జరిగింది, అట్లాంటి వైద్యులే నాకు అన్యాయం చేసినారు, నా బిడ్డను పొట్టను పెట్టుకున్నారు. వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి, చల్లని ఉసురు మెల్లగా తగులుతుంది. ఇప్పుడు తగలకపోయినా కనీసం ఓల్డ్ ఏజ్లో అయినా వాళ్ళకి అర్థమైపోతుంది, మేము ఈ పాపం చేసినాం, ఈ రోజు నా కుటుంబంలో ఈ అన్యాయం జరుగుతుంది అని. నిస్సహాయులు ఏం చేస్తారమ్మా? దేవునికి ప్రేయర్ చేస్తారు. నేను నిస్సహాయరాలిని, అందుకని దేవునికి ప్రేయర్ చేస్తున్నా, ప్రతినిత్యం పూజ చేస్తున్నా దేవుడికి. నా బిడ్డ కేసులో ఎవరెవరైతే ఇన్ వాళ్ళని అందరినీ నువ్వే పనిష్మెంట్ ఈ దేవుడు అని చెప్పి న్యాయం చేస్తున్నా. పనిష్మెంట్ పొందుతూనే ఉన్నారు, నేను కళ్ళతోడు చూస్తూనే ఉన్నా. ఎవరెవరికి పనిష్మెంట్ రావాలో వాళ్ళకి వస్తూనే ఉంది, నేను చూస్తున్నా. అమ్మవారికి దండం పెట్టుకుంటున్నా, అమ్మ నువ్వే ఉన్నావు తల్లి, నువ్వే పనిష్మెంట్ ఇవ్వు అని. ఎందుకంటే మా దగ్గర లేదంట పవర్ లేదు, అన్ని డబ్బులు లేవు, అంత అధికారం లేదు. మేము నేర్చుకున్నది ఒకటి, చెప్పింది ఒకటి, కళ్ళతోటి చూస్తున్నది ఒకటి. అధికారం అంటే మనుషులకు న్యాయం చేయాలా, ఆదుకోవాలంటారు. అధికారం అంటే మనుషులను చంపండి, మా ఆడపిల్లల జీవితాలతో ఆడుకోండి అని అంటున్నారు. అమ్మ మీకు అసలు ఇప్పటికి ఎలా చనిపోయింది అనేది మీకు ఒక ఐడియా ఉందా? అమ్మ నాకు అంటే ఆఫ్ ద రికార్డ్. ఓకే, ఆఫ్ ద రికార్డ్ కొంతమంది చెప్పారు నాకు. చెప్పిన వాళ్ళని మనం పేర్లు ఎక్స్ప్రెస్ చేయడం మంచిది కాదు. ఓకే, అంటే కోర్టులో కేసు ఉంది, చెప్పొచ్చా లేదా కూడా నాకు తెలియదు. బట్ ప్రత్యూషను ఒక 4-5 గెస్ట్ హౌస్లో చేర్చిండ్రు, ఒక 4-5 గెస్ట్ హౌస్లో. 4th గెస్ట్ హౌస్లో, 5th గెస్ట్ హౌస్లో ప్రత్యూష అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. ఎవరమ్మా? సిద్ధార్థ రెడ్డి ఒక్కడేనా? సిద్ధార్థ రెడ్డి గ్యాంగ్, వాళ్ళందరూ ఎస్కేప్ అయిపోయిన సిద్ధార్థ రెడ్డిని ముందర పెట్టారు. సిద్ధార్థ రెడ్డి నోరు తెరిస్తే కానీ వాళ్ళు ఎవరో తెలుస్తారు. సిద్ధార్థ రెడ్డి నోరు తెరవాలి, కానీ తెలవాలి. 22 సంవత్సరాలు అయింది, ఇంకేం తెలుస్తాడమ్మా? పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయాడు, ఇంకెందుకు ఉంటుందమ్మా? ఎవరికి ఎందుకు ఉంటుంది? ఒక కన్న బిడ్డ నాదే, నేనే ఆరుస్తున్నాను, నా బిడ్డ కాబట్టి నేను. అందరికి ఎందుకు ఉంటుంది? బట్ తగులుతుంది. బిడ్డను కోల్పోయి నేను ఆత్మక్షోభ పడుతున్నా, తగులుతుంది. ఏ ఆడపిల్లని చూసినా నా కూతురే జ్ఞాపకం వస్తుంది నాకు. ఏ పెళ్ళికి పోయినా పెళ్లి పిట్టల మీద పెళ్లి కూతురుని చూస్తే నా కూతురే జ్ఞాపకం వస్తుంది. అయ్యో నా కూతురు ఉంటే నాకు పెళ్లి చేద్దును కదా, ఇలా పంపిస్తుంది కదా. ఇప్పుడు నా కొడుకు ఒక తోడు లేకుండా అయిపోయింది, అక్క తమ్ముడు ఎవరు అన్న తోడు లేకుండా అయిపోయింది, ఒక్కడే అయిపోయాడు. తప్పకుండా తగులుతాను నాన్న, ఎన్ని రోజులు బతుకుతాను నన్ను? ఇంకా నా బిడ్డ పోయి 20 సంవత్సరాలు అయింది, ఇంకో 20 ఇయర్స్ తర్వాత మీరు పోయేవాళ్ళే కదా. ఎందుకింత ఎందుకింత రణరంగం చేస్తుండ్రు మనుషులని? ఎందుకు ఇట్లా క్షోభ పెడుతుండ్రు మనుషులని? చంపుతున్నారు, ఎవరు ఇచ్చిండ్రు మీకు హక్కు? అనుభవించుడు మీరే, చంపుడు మీరేనా? అంతా మీ ఇష్టమేనా? మనుషులం కామా మేము? మాది కుటుంబం కదా.